ఇక 2004 సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖున ఎంఎస్ సుబ్బలక్ష్మి, మీకు అందరికీ తెలుసు మీరు భారతదేశ గాయని, మీరు మరణించిన దినం. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే చాలా మందికి తెలుసు, కానీ కొత్త తరంలో ఇప్పటి వారికి కొంతమందికి తెలియకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎంఎస్ గా పేరు గాంచినటువంటి మధురై షణ్ముఖ వడిపు సుబ్బలక్ష్మి, వీరు కర్ణాటక సంగీత విద్వాంసరాలు, ఇంకా గాయని నటి కూడా అండి. ఈమె భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారత రత్న పురస్కారాన్ని పొందినటువంటి మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్ గా పరిగణించిన రామన్ మెగసిస్ పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణే అని చెప్పాలి. 1974లో రామన్ మెగసిస్ పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ అర్ధశాస్త్రీయ గీతాలాపనతో ప్రస్తుతం ప్రధానం విశేషంగా పరిగణిస్తారన్నమాట అని అక్కడ స్టేజ్ మీద ఆమెని వ్యాఖ్యానించారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైందని చెప్పాలి. గానం జానంలా సాగేదానికి మరి 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులు, కీర్తనలు, శాస్త్రీయ లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు ఆమె చేశారు. అంత గొప్పగా మరి ఆమె ఉన్నారు. సుబ్బలక్ష్మి గారిని మనము మర్చిపోలేమన్నమాట. భారతదేశ గాయనిగా ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దేశభక్తి గీతాలు కూడా చాలా పాడారండి ఆవిడ. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్టుగా స్పష్టమైన భాష నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి గారి ప్రత్యేకత అని చెప్పాలి. కాబట్టి మరి పామర్లు సైతం ఆమె సంగీతంలో అలా మయమర్చిపోయి ఆమె గానం వింటారన్నమాట.